నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు ఆనాడు దాశరథి గారు. ఏడా కిల్లా రామాలయం మన ఇందూర్లో. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్నాడు అన్నాడు కదా. నీకెన్ని నీళ్ళు కావాలంట, నీ నీళ్ళు బొచ్చడి నీళ్ళు ఉన్నాయి. కాళేశ్వరం లక్షల కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కడుతున్నాడు, మరి ఆర్తడి పంటలు వేసుకోమంటున్నాడు. వరి వేసుకునేటోడిని వేసుకోవద్దు అన్నాడు, మక్క వేసుకునేటోడిని వేసుకోవద్దు అన్నాడు, పసుపు వేసుకునేటోడిని వేసుకోవద్దు అన్నాడు. మరి కేసీఆర్ దొర ఏం చెప్పిండు, సోయా వేసుకోమన్నాడు. మరి సోయాకి ఆయన ఇచ్చిన గింజలు మొలకెత్తుతాయంటే మొలకెత్తాయి, మొలకెత్తితే దిగుబడి రాదు, దిగుబడి వస్తే నువ్వు కేసీఆరే ధర రానియాడు. ఇది ఎట్లున్నదంటే కేసీఆర్ కంచం పెడుతున్నాడు, అన్నం చూపిస్తున్నాడు, తినద్దంటున్నాడు. ఇది పరిస్థితి ఉన్న తెలంగాణలో. ఒకవైపు ఏమో కేంద్రం ఎంఎస్పి ధరలల్లా మక్కకి 1850 ఇస్తున్నది, సోయాకి 3850 ఇస్తున్నది. ఇప్పుడు ఈయననేమో ప్రొక్యూర్మెంట్ చేస్తలేడు, కొనుగోలు కేంద్రాలు పెడతలేడు. రైతులేమో బయటనేమో 1100 అమ్ముకుంటున్నారు మక్క, 3000 అమ్ముకుంటున్నారు సోయా, దాదాపు 800 నుంచి 1000 రూపాయలు నష్టం అవుతున్నది రైతులకి. మరి నీ నీళ్ళన్ని ఆడికి వాయే పక్క రాష్ట్రాలకు ఇస్తున్నావా? ఏం కేసీఆర్ ఏం సంగతి చెప్పు మరి. వీనేటి వాయ్ మాగానేటి వాయ్, ఏ వీణ పట్టాలి, ఏ రాగం పాడాలి? వీణనేమో నీదైపాయ్, రాగం ఏదో మాదైపాయ్. వలస పాలకుల రాజ్యంలోనే పండించే పంటలు కూడా, ఆనాడు పండించిన పంటలు కూడా ఈనాడు పండించే పరిస్థితి లేదు. సిర్ఫ్ నీ ఫామ్ హౌస్లోనే వీణ వలుకుతున్నది. నువ్వేమో క్యాప్సికమ్లు, ఆస్పరాగస్లు, అవకాడోలు, జింజర్లు, రకరకాల ఫైన్ డైనింగ్ 5-స్టార్ పంటలు వండించుకుంటూ అమ్ముకుంటున్నావు, లక్షల కోట్ల రూపాయలు ఎకరానికి చూపిస్తున్నావు. మరి మా రైతుల పరిస్థితి ఏంది? నువ్వేమన్నా సోయానే కొనుక్కోకపోతేవి, ఇప్పుడు ఎటు పోవాలి? మక్కోలు ఎటు పోవాలి? సరే చెప్పు, చెప్పయ్యా దొరా, ఏ రకంగా తెలంగాణ ముందుకు పోతున్నది? విద్యన ఒక్క యూనివర్సిటీకి వీసీ లేడు, వైద్యమా కరోనాలో అధోగతి పాలైపోయింది, వ్యవసాయమా చూస్తూనే ఉన్నాము, పరిశ్రమ ఓ ఒక్కటి రాలే. మరి ఏంది పరిస్థితి ఏంది చెప్పాలి నువ్వు? ఉపాధి ఒక్క ఇంట్లో ఒక ఉద్యోగం ఇయ్యకపోతేవి. నేను చెప్పాలనా ఏంది పరిస్థితి? సింపుల్గా చెప్పాలంటే నువ్వు నీ కొడుకు దళారుల కంటే మించి దళారులు అయిపోయినరు, దగాకోరులు అయిపోయినరు. రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పులలో ముంచినవు, దివాలా పరిస్థితికి తీసుకొచ్చినావు. ఇలా కేంద్రం ఎంఎస్పి ఇస్తుంటే దానికి రాష్ట్ర వాటా ఇయ్యలేని పరిస్థితిలా నువ్వు ఉన్నావు కాబట్టి కొనుగోలు కేంద్రాలు పెడతలేవు. మక్క బాగా ఉన్నది ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నది కేంద్రం అంటివి? బాగా ఉంటే కేంద్రము మోదీ ప్రభుత్వం ఇంపోర్ట్ చెయ్యదు, పౌల్ట్రీ వ్యవస్థని పెంచడానికి సహాయపడటానికి ఇంపోర్ట్ చేస్తున్నది. నువ్వు చేయబట్టి మక్క వేయొద్దన్నావు చూడు. నీ అసుంటి వాళ్ళు ఈ రీజనల్ పార్టీలు నడిపేటోళ్ళు ఇసుంటి దగాకోరులు ఉన్నారు కాబట్టి మక్క వేసేటోళ్ళు కూడా ఏనేయకుండా చేసుకున్నావు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో కలిపితే 1,45,000 ఎకరాల సాగు అయిన మక్క ఈ సంవత్సరం 51,000కి పడిపోయింది. కాబట్టి దిగుబడి చేసుకునే పరిస్థితి ఉంది. దిగుబడి చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు కొనుగోలు కేంద్రాలు పెడతలేవు? నీ దగ్గర పైసలు లేక నువ్వు బడ్జెట్ మొత్తము కాళేశ్వరంకి అమ్మేసినావు కాబట్టి నువ్వు కొనుగోలు కేంద్రాలు పెడతలేవు. అర్థమైందా? అబద్ధాలు మస్తుగా చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇలా తెలంగాణలో. జాగ్రత్త, ఖబర్దార్. భరత్ మాతాకి జై.